రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు నిజంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు నేను కోరుకున్నాను తప్పు చేసే చంద్రబాబు నాయుడికి శిక్ష వేయండి తప్పులు చేసే నేరస్తులకి ఒక భయాన్ని కలిగించండి ప్రజల డబ్బును దోచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు అణకోకి తెలియజేయమని భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది కరెక్ట్ గా సాక్ష్యాధారాలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళడం మనందరం కూడా కళ్ళారా చూసాం ఈ రోజు ఆయనకి స్నేహ బ్యారక్ లో ప్రత్యేక గది ఇవ్వడం జరిగింది అలాగే ఆయనకి ఒక చక్కటి నంబర్ ఖైదీ నంబర్ 7691 అని ఒక నంబర్ ని కేటాయించడం జరిగింది అండ్ సీసీ కెమెరాలు పెట్టారు కట్టుదిట్టమైన ఆయనకి రక్షణను కూడా కల్పించడం జరిగింది అయినా కూడా ఈ రోజు బయట ఆయన కొడుకు గాని అచ్చెన్నాయుడు గాని వాళ్ళ గగ్గోలు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే జనాలకి నవ్వాలనిపిస్తుంది ఎందుకంటే ఎంత మంది జీవితాలు నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు ఎంత మందిని జైలుకి పంపించాడు ఎంత మందిని పైకి పంపించాడు ఎంత మందిని తన అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా భయపెట్టుకున్నాడో మనం అందరం కూడా చూసాం అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు జైలుకి వెళ్తే అది ఏదో కక్ష సాధింపు చర్య అది అక్రమ కేసు అంటారు ఇది అక్రమ కేసు కాదు అడ్డంగా దొరికిపోయిన కేసు ఈ రోజు స్కిల్ డెవలప్‌మెంట్ ఏదైతే యువతకి సంబంధించింది యువత బాగా గమనించాల్సిన విషయం ఈ రోజు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్‌మెంట్ ఉంది మిగతా చోట్ల కూడా ఉంది అక్కడ అంతా కూడా చదువుకున్న పిల్లలకి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వాళ్ళకి స్కిల్ ని నేర్పించి చక్కటి ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సింది పోయి ఈ రోజు అడ్డదిడ్డంగా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ని క్రియేట్ చేసుకొని ఈ రోజు దాదాపుగా 241 కోట్ల రూపాయలు అప్పనంగా దోచేసిన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోతే దాని అక్రమ కేసు ఎలా అంటారని నేను అడుగుతున్నాను బాబొస్తే జాబొస్తుందని 2014 లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తారని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి 2024 లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను।